మీరు రెండు పుస్తకాలు చదివి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుంటే మీరు తత్వవేత్త అవ్వచ్చు ఒక పుస్తకంలో రాసున్న దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారంటే మీరు జీవితపు లోతుల్ని అర్థం చేసుకోలేదు ఈ అనంతమైన విశ్వంలో మీరు ఒక పేజీ అయినా అర్థం చేసుకుంటే మీ జీవితం అంతా దాని గురించి మాట్లాడతారు ఇక వేరేవేవి మాట్లాడే సమయం మీకు ఉండదు అయితే శివుడు ఒక యోగి సంపూర్ణమైన అస్తిత్వానికి సంబంధించిన వాడే తత్వపరంగా మేధోపరంగా కాదు అది మీరు అర్థం చేసుకోగలిగిన విషయం కాదు అది మీరు ఒప్పుకోవాల్సిన విషయం కాదు మీరు ఏకీభవించాల్సిన విషయం కాదది మీరు దానితో సంబంధాన్ని ఏర్పరచుకుని దానితో ప్రయోగం చేస్తే అది మీకు అద్భుతాలను సృష్టిస్తుంది